సదస్సును మా మండలంలో ఏర్పాటు చేసినందుకు మరి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర రైతు బంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎంపీలకు, ఎమ్మెల్యేస్కి, ప్రజాప్రతినిధులకి, ముందున్న నాతోటి గౌరవ జడ్పీటీసులకి, ఎంపీపీలకి, సింగిల్ విండో ప్రెసిడెంట్స్కి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులకి, మండల్ కన్వీనర్స్కి, ప్రతి ఒక్కరికి, కలెక్టర్స్కి, ప్రెస్ అండ్ మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి చాలా సంతోషం, రెండు జిల్లాల సదస్సు ఇక్కడ వానాకాలం అండ్ వ్యాసంగి మరి సన్నాక సదస్సు పెట్టడం చాలా సంతోషం. గతంలో కూడా ఈ సన్నాక సదస్సులు మరి మన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అటు కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో కానీ నేను చూస్తూ ఉన్న గత 3 సంవత్సరాల నుంచి టైమింగ్ వ్యాసంగి సన్నాక సదస్సు, వర్షాకాలం సన్నాక సదస్సు పెట్టి మరి అందరినీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులను కానీ అలర్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఒకసారి మనం 2014 బిఫోర్ ఇప్పటికి ఆలోచిస్తే ప్రతి పంట కానీ ఇరిగేటెడ్ ల్యాండ్ కానీ అప్పుడున్న దానికంటే ఇప్పటికీ ఈ విత్ ఇన్ 8 ఇయర్స్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 6 టైం పెరిగింది. అట్లాగే క్రాప్ కూడా 6 టైం పెరగడం జరిగింది. అట్లాగే రైతు మరణాలు 6 టైం తగ్గింది. ఇవి పెరిగితే రైతు మరణాలు తగ్గినాయి. దీనికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు. రైతును ఎట్లా పైకి తేవాలనో, రైతును ఎట్లా రాజ్యం చేయాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు ఇవ్వడము, మరి ఉచిత బీమా ఇవ్వడము, 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇవ్వడము, కాళేశ్వరం వాటర్ ఇవ్వడము, ఇంకేం కావాలి రైతుకు? ఇవన్నీ ఇచ్చినాక ఇప్పుడు పంటలు డబుల్ ట్రిపుల్ కావడానికి కారణం అది. కాబట్టి మరి ఈ అవగాహన సదస్సులో మనది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు, నేను చెప్పాను గతంలో బుల్లెట్ కార్ట్స్ లాగా, ఎడ్ల బండి లాగా ఇద్దరు సమాంతరం పనిచేస్తేనే మన కింది స్థాయిలో రైతులకు న్యాయం చేయగలుగుతాం. ప్రజాప్రతినిధులు ఉన్నాం, ఆర్డర్స్ ఇస్తాం, కానీ ఇంప్లిమెంట్ చేయలేం. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. కాబట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఈరోజు నేను అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎండనక, వాననక, డేనక, పగలనక, మరి హాలిడే అనక కూడా మరి కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతిష్ట తేవడానికి ఆర్నిశలు కృషి చేస్తున్న అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇప్పుడు అగ్రికల్చర్ సెక్రటరీ గారు పెద్దలు రఘునందనరావు గారు చెప్పినట్టు ఏఈఓ స్థాయి నుంచి క్లస్టర్లో ఖచ్చితంగా రైతుల సమావేశాలు ఏర్పాటు చేయాలి. గతంలో కూడా మనం వ్యాసంగి మొదలు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది అన్నారు ప్రభుత్వ పాలసీ ఇది, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనంటున్నది, మరి ఏం చేద్దాం, ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ పంటలు వేసుకుందామనే ఉద్దేశంతో నేను కూడా ఒక జిల్లాలో ఒక 10-12 సమావేశాలు వెళ్ళి రైతులకు కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఎమ్మెల్యేస్ వెళ్ళి కన్వీనెన్ చేస్తే 24,000 చిల్లర ఎకరాల్లో ఈ పంట పంట ఉన్నది, 21,465 ప్యాడి వంటే అదరు ప్రత్యామ్నాయ పంటలు కూడా పండియడం జరిగింది. మొన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు చేపూరు రావడం జరిగింది. చెప్పాము ఆ రోజు మా హార్టికల్చర్ అధికారులకు అడిగితే మా మండల్లో, మాక్లూరు మండల్లో
ఆయిల్ ఫామ్ గురించి ఆల్రెడీ 400 ఎకరాలకు బుక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి మాట్లాడే వాళ్ళు పెద్దలు బాగున్నారు, మంత్రి గారు కూడా సీరియస్గా చూస్తున్నారు. కాబట్టి ఇంతటితో నా ఉపాసం